ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలక ఘట్టానికి తెరలేవబోతోంది. ఆసియాలోనే అత్యంత వేగంగా పూర్తవుతోన్న పట్టిసీమ ప్రాజెక్టును రేపు జాతికి అంకితం చేయబోతోంది ప్రభుత్వం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే నదుల అనుసంధానం దిశగా తొలి అడుగు పడ్డట్టే. అనేక ఆరోపణలు, రాజకీయ వివాదాలు, ఏ ప్రాజెక్టు మీద జరగనంత చర్చ, అయినా ఇవేవి పట్టిసీమను ఆపలేకపోయాయి. ప్రాజెక్టు ప్రారంభించిన నాలుగు నెలల్లోనే పనులు 50% పూర్తయ్యాయి. ఆగస్టు 15న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించాలని ముందు భావించింది ప్రభుత్వం. కానీ ఇటీవల వరుసగా 10 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకి పనులు నెమ్మదించాయి. అందుకే ప్రారంభ కార్యక్రమాన్ని వాయిదా వేసి రేపు జాతికి అంకితం చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో పతాకావిష్కరణ చేశాక మధ్యాహ్నం ప్రాజెక్టు దగ్గరకు చేరుకుంటారు సీఎం. మంత్రులతో కలిసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంలో తొలి అడుగు పట్టిసీమ 66,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వెళ్తా ఉంది. నిన్నైతే 250,000 కూడా వెళ్ళింది. అంటే 20 TMC పర్ డే సముద్రంలోకి పోతా ఉంది. ఈ రోజు కూడా ఒక 16 TMC వెళ్తా ఉంది. ఆ 16 TMC మనం మాక్సిమం తెచ్చుకోగలిగితే దగ్గర దగ్గర ఒక 10 to 12,000 క్యూసెక్స్ అనుకుంటే 8,500 క్యూసెక్స్ వస్తుంది. ఈ మధ్యలో వచ్చేదైతే కాలువ అయితే 19,000 to 20,000 క్యూసెక్స్ కి కాలువ రెడీగా ఉంది. అది పైనగా నా నిండిచ్చి రాయలసీమ తీసుకుపోగలిగితే అది ఒక చరిత్ర. దానికోసం నేను చాలా ప్రయత్నాలు చేశా, ఇంకా నా ప్రయత్నాలన్నీ చేస్తున్నా. ప్రతి ఒక్క వాటర్ బొట్ని ఈ రాష్ట్రంలో సద్వినియోగం చేయాలని ఈ గోదావరి కృష్ణ అనుసంధానం రేపటితో సంకల్పం పూర్తవుతుంది. ఒక వారం 10 రోజుల లోపల ఈ కల నిజమవుతుంది. అగ్రిమెంట్ ప్రకారం అయితే వచ్చే మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలి. కానీ రాజకీయంగా వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వడం, పనులు జరుగుతున్న తీరును తెలియజేయడం కోసం ముందుగానే ప్రారంభించాలన్న పట్టుదలగా ఉంది ప్రభుత్వం. ప్రభుత్వం జాతికి అంకితంతో సరిపెట్టినా మరో 15 నుంచి 20 రోజుల్లో మొదటి దశను ఘనంగా ప్రారంభించే యోచనలో ఉంది ఏపీ గవర్నమెంట్. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చి మొదటిసారి ఈ దేశంలో ఒక నదిలో నీళ్లు తీసుకొచ్చి ఒక నదిలో పెడతా అనేది రేపు అంకితం చేస్తారు. 4-5 రోజులు ఇచ్చేస్తారు. కాలువ తీసుకొచ్చి ఇస్తే మనకి అక్కడ నీళ్లు కనుక మనకి కృష్ణా గుంటూరు జిల్లాలకి ఆ నీళ్లు వాడుకుంటే కృష్ణానదిలో ఉన్న నీళ్లు ఇక్కడ మనం అందరినీవ వీటి ద్వారా మనం ఇక్కడ వస్తారు. ముఖ్యమంత్రి గారు అనంతపూర్ జిల్లాని 100% డ్రౌట్ ప్రూఫింగ్, రాయలసీమ అంతా డ్రౌట్ ప్రూఫింగ్ చేయాలి. ఈరోజు గోదావరి కృష్ణానది పెన్నా నదులను అనుసంధానం చేసే రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వచ్చింది. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. దీన్ని కూడా రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేసి మిగతా పార్టీలు వాళ్ళు భ్రష్టు పట్టిపోయినారు. ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ ఒత్తిడి నడుమ అనుకున్న దానికంటే వేగంగా పనులు పూర్తి చేస్తోంది నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్. అన్నిటికీ మాపనే సమాధానమంటున్నారు సంస్థ ఇంజనీర్లు. ఇప్పుడున్న స్పీడ్ ఇలాగే కొనసాగితే ఆసియాలోనే అత్యంత వేగంగా పూర్తయిన నీటి ప్రాజెక్టుగా పట్టిసీమ రికార్డు సృష్టించడం ఖాయం.